ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. మనం ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాం, ఎంతో కాలం నుంచి భక్తి గలవారిగా ఉన్నాం, ఎంతో కాలం నుంచి దేవుని మార్గంలో ఉంటున్నాం. మనకందరికీ క్రీస్తు ప్రభు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం కావాలి. ఈ సంగతి మనం వింటున్నాం, కానీ మరి ప్రభు యొక్క న్యాయపీఠం ఎదుట ఎలా ఉండబోతున్నాం మనం? రెండు దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుదాం చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. మనందరం ఏం చేయాలి? క్రీస్తు న్యాయపీఠం, గ్రీక్ భాషలో దీన్ని బీమా అంటారు, విశ్వాసుల తీర్పు. దేవుని బిడ్డలకి శిక్ష తీర్పు లేదు, గుర్తుపెట్టుకోండి. విశ్వాసులు చేసిన క్రియలను బట్టి, వారి సాక్ష్యాన్ని బట్టి, వారి యొక్క పరిచర్యను బట్టి, వారి సమర్పణను బట్టి, వారి త్యాగాన్ని బట్టి బహుమానము, మెప్పు, ఘనత, కిరీటం ఇచ్చే ఆ న్యాయపీఠం ఎదుట మనల్ని దేవుడు నిలబెడుతున్నాడు. దేవుని బిడ్డలందరూ ముందు ఒకే చోట ఉండరు, గుర్తుపెట్టుకోండి. పరలోక రాజ్యంలో మనందరం ఒకే చోట ఉండం. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. కొందరినే పిలుస్తాడు దేవుడు, అందరిని పిలవడం. గొప్ప గొప్ప దైవజనులు మన ముందు చనిపోయారు, వారిని మనల్ని ఒకే చోట దేవుడు పెట్టనే పెట్టాడు, గుర్తుపెట్టుకోండి. పరలోకంలో ఎన్నో స్థాయిలు ఉన్నాయి మనకి. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, అవి ఎంతో గొప్పవి. అవి ఎలా చెప్పగలవు చూడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. కనుక భూవస్తువులు 40వ వచనం నుంచి మనం చూస్తున్నాం చూడండి. ఆకాశ వస్తువుల రూపములు కలవు, భూవస్తువుల రూపములు కలవు. కనుక పరలోక రాజ్యములో మన యొక్క జీవితాలు దేవుని మహిమ రకరకాలుగా ఉంటుంది. ఇదంతా ఏమన్నారు అంటే, ఏమన్నారు, దేవుని యొక్క క్రీస్తు న్యాయపీఠము. ఎవరు మరి తీర్పు తీర్చేది? 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో నీతిగల న్యాయాధిపతి పౌలు గారు అంటారు. ఏమంటారు? ఆ దినమున నీతి కలిగిన న్యాయాధిపతి ప్రభు అది నాకును, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. తీర్పు తీర్చేది ఎవరు? నీతిగల న్యాయాధిపతి. ఇక ఈ తీర్పులో ఏ లోపము ఉండనే ఉండదు. నీతిగల న్యాయాధిపతి తీర్పు తీరుస్తాడు. ఎవరిని తీరుస్తాడు? అక్కడే ఉంది, మనమందరము, మనల్ని విశ్వాసులమి, పరిశుద్ధులమి, దేవుని బిడ్డలమని చెప్పుకునే మనల్ని దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎప్పుడు తీర్పు తీరుస్తాడు తెలుసా? ఎప్పుడు తీర్పు తీరుస్తాడు చూడండి. ఆ టైం ఎప్పుడు? ఫిలిప్పీ పత్రిక చూడండి, 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఫిలిప్పీ 1:10, మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవుని మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలంతో నిండుకునిన వారై క్రీస్తు దినమునకు. క్రీస్తు దినం ఒకటి ఉన్నది. దినం అంటే ఒకరోజు కాదు, మధ్యాకాశములో 7 సంవత్సరాలు సంఘం ఎత్తబడిన తరువాత మొట్టమొదట జరిగేది క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షమవుతాం. మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే, క్రీస్తు దినమున మనల్ని ఆయన మనకి
ఆయన బహుమానాలనిచ్చే ఒక తీర్పు తీరుస్తాడు, మనకి మెప్పు ఘనతనిచ్చే తీర్పు తీరుస్తాడు. మనకందరికీ ఉన్నది అంతే. ప్రియమైన వాళ్ళారా, విశ్వాస జీవితం అంటే ఒక పెట్టుబడి లాంటిది, గుర్తుపెట్టుకోండి. ప్రభువులో భక్తి భయభక్తి కలిగిన జీవితం అంటే ఒక ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ నువ్వు ఎంతగా ఇన్వెస్ట్ చేస్తావో, ఎంతగా పెట్టుబడి పెడతావో, అక్కడ నీకు అంత రిటర్న్స్ ఉంటాయి. మనం అనుకుంటే చూసిరా, 5 సంవత్సరాలకి డబుల్ అయిపోద్దంట, 3 సంవత్సరాలకే డబుల్ అయిపోతాయి డబ్బులు అని అంటారు, పెట్టుబడి పెడతారు. ఈ భూలోకములో నీవు పవిత్రంగా జీవించావు, ఇదొక పెట్టుబడి. నమ్మకంగా జీవించావు, ఇదొక పెట్టుబడి. పరిశుద్ధులుగా ప్రభు కోసం జీవించావు, పెట్టుబడి. దేవునికి ఇచ్చావు, ఇదొక పెట్టుబడి. దేవుని కోసం నడిచావు, పెట్టుబడి. ఉపచారం చేసావు, పరిచర్య చేసావు, ఈ ఒక పెట్టుబడి. వీటన్నిటికీ పరలోకంలో ఏమున్నది? బహుమానాలు ఉన్నాయి. ఆ బహుమానాల తీర్పే క్రీస్తు దినాన జరుగుద్ది. ఆ బహుమానాల తీర్పులో మనం ఉండాలి. అంతేకాదు, మనం పొందుకోవాలి. అలా పొందుకోవాలంటే ఇక్కడ నువ్వు ఎలా ఉండాలి? ఇక్కడ నువ్వు దేవుడు చెప్పిన విధంగా సంఘంలో ఉండాలి. సంఘం అంటే మనుషులది కాదు, మన ఇష్టానుసారంగా ఉండటానికి అంతకన్నా కాదు. క్రీస్తు స్వరక్తమిచ్చిన సంపాదించిన సంఘములు, జీవము గల దేవుని సంఘములు, జనులు ఎలాగూ ప్రవర్తించాలో ఒక పద్ధతి దేవుడు పెట్టాడు. ఏమిటి ఆ పద్ధతి? పవిత్రత పద్ధతి, రక్షణ మార్గము పద్ధతి, ప్రభుని ఆత్మతో సత్యముతో ఆరాధన చేయటం పద్ధతి, దేవుని యొక్క పరిచర్య చేయటం పద్ధతి, ప్రభు కోసం ఇవ్వటం పద్ధతి, దేవుని సన్నిధిలో మనం ఎదిగి అనేకులను ప్రభువుని వద్దకు నడిపించటం పద్ధతి, సువార్త ప్రకటించటం అన్నిటికన్నా గొప్పది. పౌలు గారు ఏం చేశాడు? గుళ్ళు గట్ల ఒక ఆయన అన్నాడు, నేను 30 లక్షలు పెట్టి గుడి కడతాను. ఊరి బాబు మాకెందుకు 3 లక్షలు చాలన్న నేను. 30 లక్షలు వద్దు, ఇక్కడే పడిపోయేది, ఇక్కడే విడిచిపెళ్ళేది, 3 లక్షలు చాలు, నేను గుడి కట్టుకుంటానన్న. ఇంకొక ఆయన అన్నాడు, 10 కోట్లతో గుడి కడుతున్నామన్నాడు. ఎందుకు? ఇవన్నీ సువార్త చేసి 10 కోట్ల ఆత్మలను రక్షించు బిల్లీ గ్రహం గారి వలె, అది నువ్వు చేయి. అంతేగాని వాళ్ళ దగ్గర పోగేసి, వీళ్ళ దగ్గర పోగేసి, ఆలమే అడిగి, వేళ్ళని అడిగి, అక్కడ పోగేసి, ఇక్కడ పోగేసి, ఇవన్నీ వాక్యానుసారం కాదు, గుర్తుపెట్టుకోండి. వీటన్నిటికీ దేవుడికి లెక్కప్ప చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. కనుక దేవుని బిడ్డలమైన మనం మన సమయాన్ని దేవునికి లెక్కప్ప చెప్పాలి. దేవుడు మనకిచ్చిన ప్రతి ఆశీర్వాదం దేవుడికి లెక్కప్ప చెప్పాలి. మన యొక్క జీవిత దినాలు ఎలా బ్రతికేమో దేవుడికి లెక్కప్ప చెప్పాలి. మనం ప్రార్థనకి వెళ్తున్నాం, సరిపోయిందిలే, ఇవి కాదు. కనుక మనందరినీ దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎప్పుడు? క్రీస్తు దినం ఒకటి రాబోతున్నది. మధ్యాకాశములు దేవుని మనలందరినీ దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎలాగూ దేవుడు తీర్పు తీరుస్తాడు? ఎలాగూ, దేవుని వాక్యానికి నువ్వు ఎంత లోబడ్డావో అంత తీర్పు. ఒక ఆయనకి దేవుడు ఏం చేశాడు? 5 పట్టణాలను ఇచ్చాడు. ఇంకొక ఆయనకి 2 ఇచ్చాడు, ఇంకొకటి 1 ఇచ్చాడు. ఎలా చేసేవో లెక్క చూసుకుంటాడు. దేవుడు నీకు కొన్ని బాధ్యతలను అప్పగించాడు. వీటన్నిటికన్నా సువార్త చెప్పటం. సమర స్త్రీ ఏం చేసింది? బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళా, 22వ, 22వ, 32వ. ఒక్కటే ఆమె చెప్పింది, ఒక చిన్న సువార్త. మీరు వచ్చి చూడుడి, నేను చేసినవన్నయ్యు నాతో చెప్పిన వాడి అని. ఇదే చిన్న సువార్త చెప్పింది అంతే. మనం కూడా సువార్తకి ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలి. గుడిగట్టేవో, బడిగట్టేవో, దడిగట్టేవో, ఇవన్నీ ఇక్కడుండే.
సువార్త వల్ల ఒక ఆత్మ రక్షించబడింది, పరలోక రాజ్యానికి వెళ్ళద్ది. నీ జీవితమే ఒక సజీవ సువార్తగా ఉండాలి, అది మా దేవుడు కోరేది. నీ ద్వారా ఎంతమంది పరలోక రాజ్యానికి వచ్చారు లెక్కప్ప చెప్పాలి, దేవుడు కోరుతున్నాడు. సమరయ స్త్రీ ఆ ఊరందరినీ ప్రభువు నద్దకు నడిపించింది, ఆమె లెక్క ఎంతో గొప్పదై. రేపు సమరయ స్త్రీని మనం చూస్తాం పరలోక రాజ్యంలో. మరి నీ లెక్క ఎలా ఉంది, మన లెక్క ఎలా ఉండాలి చూడండి. దేవుని వాక్యములు మొదటి కొరింథీ పత్రిక 3:12 బంగారము వెండి వెలగల రాళ్ళు, ఇది ఒక లెక్క. కర్ర గడ్డి కొయ్యకాలు పొట్టు, ఇదొక లెక్క. గాలి చెదరగొట్టు పొట్టు, ఏ లెక్కలో మనం ఉన్నాం గమనించరా. చాలామంది పైకి భక్తి గల వాళ్ళకి కనపడతారు, లోపల అయి ఉండదు. ఇంకా చాలా బాధాకరం, దేవుని మందిరంలో అమ్మో వీళ్ళు చాలా దీనులు, వీళ్ళు చాలా పవిత్రులు, వీళ్ళు చాలా ఉంటారు. ఆ భక్తి ఆ వినయం గుడి అయిపోయిన తర్వాత కనపడతాయి వీళ్ళలో, లోకస్తుల కన్నా దౌర్భాగ్యులాగా ఉంటారు. ఇది కర్ర భక్తిది, గడ్డి భక్తిది, కొయ్యకాలు భక్తిది. ఏమైపోద్ది రేపు దేవుని న్యాయపీఠం ఎదుటిది, పైకి చాలా పెద్ద కనపడద్దు కానీ తుస్ కాలిపోతాయి. మరి బంగారం చూస్తే కనపడదు, చాలా చిన్నగా ఉంటుంది. వెండి వెలగల రాళ్ళు చాలా చిన్నగా ఉంటాయి, కానీ అవి ఎంతో విలువైనవి. ప్రేమైన వాళ్ళారా, మన యొక్క భక్తి మన లెక్క ఎలా ఉందో మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి. అందరం కూడా నీ యొక్క విశ్వాసం ఎలా ఉంది, నీ భక్తి ఎలా ఉంది, నీ అంతరంగ స్వభావం ఎలా ఉంది, నూతన పరచబడినట్లుగా ఉన్నదా ఇంకా పాతది ఉన్నదా, ఇలాంటివన్నీ మనం పరీక్ష చేసుకోవాల్సింది. గమనించరా ఏమంటున్నాడు ఇక్కడ, ఆయన మన యొక్క లెక్క మన భక్తిని ఆయన తీరుస్తాడు. ఎలాగది మన గర్ర గడ్డి కొయ్యకాలు ఎలాగు, అక్కడే ఉంది చూడండి. 3:13 చూడండి, అగ్ని చేత అది బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టుదో దాని అగ్నియే పరీక్షించును. టెస్ట్, బంగారం ఎలాంటిదో టెస్ట్ చేస్తారు లేదా, అర్థమైందా? కనుక అగ్ని పరీక్ష ఉన్నది, నీ యొక్క జీవితాన్ని అగ్నితో పరీక్ష చేస్తాడు, నీ క్రియలను అగ్నితో పరీక్ష చేస్తాడు, నీ అంతరంగాన్ని అగ్నితో పరీక్ష చేస్తాడు. క్రీస్తు న్యాయపీఠం, నీతి గల న్యాయాధిపతి. ఇంకా దీనిలో మినహాయింపులేమీ లేవు, దీనిలో పక్షపాతాలు ఏమీ లేవు. కనుక విశ్వాసులు అయిన మనందరం ప్రభు రాబోతున్నాడు కనుక మనందరికీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట బహుమానాల తీర్పు ఉందని మర్చిపోవద్దు. గమనించరా, ఎలాగూ అగ్ని పరీక్ష చేస్తాడు, ఆయన మాట అగ్ని వంటిది, ఆయన అగ్నితో పరీక్ష చేస్తాడు. కొందరు అంటున్నారు అగ్ని బాప్తీసం తీసుకుంది మమ్మాయి అంటారు, పిచ్చి మాటలు ఇవన్నీ. అగ్ని బాప్తీసం అంటే ఇదే, ఇంకెక్కడ ఆధారాలు లేవు చూసుకోండి. దేవుని వాక్యం అగ్ని వంటి ఆయన మాట అంతే. అగ్నితో నీ జీవితాన్ని పైనుంచి కిందకు ముంచేస్తాడు దేవుడు, అర్థమైందా? బాప్తిస్మిస్ యోహాన్ గారు మాడిన మాట అదే, పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మిచ్చునంటే ఇక్కడే. అగ్ని పరీక్ష చేస్తాడు కింద నుంచి పై వరకు మొత్తం. కర్ర గడ్డి కొయ్యకాలు అనుకో, అందరికీ తెలిసిపోద్ది అక్కడ ఏం రహస్యాలు లేవు, అక్కడే ఉంది చూడండి. అర్థమైందా? దాని పని ఆ దినమున దానిని తేటపరచును. తేటపరచడం అంటే అందరికీ కనపడిపోద్ది. విజయబాబు నా పేరే, వీడు ఎలాంటి వాడు అందరికీ కనపడిపోద్ది.
అప్పుడు అనుకుంటే ఇట్టటోళ్ళతో ప్రార్థన చేసుకున్నామో మనం అనుకుంటాం. కొందరిని చూసి అయ్యో వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు, వీళ్ళు మనం గుర్తించలేకపోయామని కొందరు బాధపడతాం. కనుక ఎవరు వాక్యానుసారము గుర్తించండి వినేవాళ్ళు. ఎవరు దేవుని చిత్తానుసారంగా ఉన్నారో వాక్యం అర్థంలో చూడండి. ప్రతి వాళ్ళని నమ్మని అవసరం లేదు, ప్రతి బోధనే నమ్మని అవసరం లేదు. వాళ్ళు బోధనారని వీళ్ళు బోధ గొర్రెలాగా వెళ్ళటం కాదు. వాక్యానుసారమైన దానికి వెళితే నీకు ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది, నీవు అభివృద్ధి పొందుతావు, దేవుని సన్నిధిలో నిలబడతావు. వాక్యానుసారంగా లేని దానికి వెళ్ళావనుకో వాళ్ళు పోగొట్టుకుంటారు, వాళ్ళతో పాటు నువ్వు పోగొట్టుకుంటావు. కనుక క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఇవన్నీ జరుగుతాయంతే. అర్థమైందా? దానియేలు గ్రంథం 12 అధ్యాయంలో కూడా ఈ సందర్భాలే ఉన్నాయి. కొందరు నిందపాలైపోతారు, హేయులైపోతారు, కొందరు సిగ్గుపడిపోతారు, కొందరు అవమానపడిపోతారు. అర్థమైందా? నీ దగ్గర ఏమీ లేదు అనుకో, చివరిగా ఒక్కటే ఏమని చూడండి అక్కడ, మొదటి కొరింథీ 3:15, తన్ను తాను మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడతావు. లోతు ఎట్ట తప్పించుకున్నాడు, అట్ట రక్షించబడతావు అంతే. ఇక నీకు బహుమానాలు లేవు, కిరీటాలు లేవు, ఇక నీకు మెప్పు లేదు, ఘనత లేదు, జీతం లేదు, ప్రతిఫలం లేదు, ఏమీ లేదు. ఇక నీతి క్రియలు ఏమీ లేవు. గొర్రెపిల్ల పెండ్లి విందుకు కూడా పిలవబడవు, ఎక్కడో ఒక మూలన ఉంటావు ఇక అంతే. కనుక ప్రియమైన వాళ్ళారా, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ఎలా ఉండబోతున్నాం ఒక్కసారి మీరు ఆలోచించండి. కొందరు ఏమంటారంటే దేవుడు చూసుకుంటాలి మనకెందుకులు అంటారు. దేవుడు చూస్తున్నాడు. అయితే నీకు దేవుడు శక్తియు వివేకమును ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను దేవుడు ఇచ్చాడు, కానీ అన్నిటినీ ఒప్పుకునే పిరిగితనము గల ఆత్మను దేవుడు ఇవ్వనే ఇవ్వలేదు. కనుక 2 యోహాను పత్రికలు ఉన్నట్లుగా ఏది సత్యమైనదో అది మంచి బోధో దుర్బోధో నీవు పరీక్షించాలి. అర్థమైందా? అంతేకాదు చూడండి, 2 పేతురు పత్రిక 2 అధ్యాయం చూడండి 1 వచనం, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. ఎవరన్నారు ప్రజల్లో? అబద్ధ ప్రవక్తలు. నీకు అది జరుగుద్ది, ఇది జరుగుద్ది, అట్టరా ఎక్కడరా, 7 వారాలరా, 8 వారాలరా, 10 వారాలరా అంటారు. దేవుని వాక్యంలో వీటికి ఆధారాలు లేనే లేవు. వీ అటువలేవి మీలోనూ అబద్ధ బోధకులు ఉందరు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు. చాలా బాధకరం. ఏం చేస్తున్నారు వీళ్ళు? దేవుని బిడ్డలే, దేవుని బోధకులే, సేవ చేసేవాళ్ళు అంటున్నారు, కానీ ఏం చేస్తున్నారు? ప్రభువునే విసర్జిస్తే వీళ్ళ సొంత పద్ధతులు తెచ్చారు. నూనెలు అమ్ముకుంటాం, కర్చీపులు అమ్ముకుంటాం, నీళ్లు బొయ్యటం, నీళ్లు చల్లటం, శిక్ష ఉంద జాగ్రత్త ఇలాంటి వాళ్ళందరికీ. పర్లవరాజ్యం కూడా వెళ్ళరు కొందరు. యూదోపత్రికలో ఉన్నట్లు మోసపోకుడి దేవుడు వెక్కిరింప బడాడు, గుర్తుపెట్టుకోండి. కనుక విశ్వాసులు అయిన మనందరం ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నాడు? తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జిస్తున్నారు. చాలా బాధకరం. ఇంకా 2వ వచనం చూడండి, అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి. టీవీలు ఎట్టటి బాగా ఎక్కువైపోయినాయి పోకిరి చేష్టలు. భక్తి రసం, భక్తి కలిగిన పాటలు లేవు, చిందులు వేసే పాటలు తప్పివి. పోకిరి చేష్టలతో దేవుడు ఎక్కడ చెప్పలేదు. కొందరు నవ్విస్తున్నారు. యేసుప్రభు నవ్వినట్టు ఎక్కడన్నా చూపించండి సువార్తల్లో. ఆయన రోదించాడు. శరీరధారి అయి ఉన్న దినమల్లో ఎంతో రోదనం చేశాడు. హృదయాలు తెరవబడాలి, పొడవబడాలి, మార్పు చెందాలి దేవుని వాక్యంతో. అంతేగాని ఇదేదో ఎంటర్టైన్మెంట్లు కాదు ఇవి. ఎట్టేటోళ్ళు ఉంటే మార్చుకోండి, దేవుని శిక్ష తప్పదు ఎట్టేటోళ్ళకి. పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు.
చాలా బాధకరం ఇలాంటివి. ఇలాంటివి మనం కూడా అనుసరించేవి అనుకో, ఏం చేస్తాడు దేవుడు? నీ బహుమానం ఉండదు, ఏమీ ఉండదు. కంతే కనుక వాక్యం వినే ప్రతి విశ్వాసి, సేవకుడు, పరిచారకుడు, పెద్దలు ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. దేవుడు వీటన్నిటినీ రేపు పరీక్ష చేస్తాడు, ప్రశ్నిస్తాడు, అంతయు తీర్పు తీరుస్తాడంటే జీవ గ్రంథం విప్పబడద్ది, నీతిమంతుల పట్టి విప్పబడద్ది. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడిన సహకారుల పేర్లు అదొక గ్రంథం, పరిచర్య చేసే వారి పేర్లు అదొక గ్రంథం, కిరీటాల లిస్టు అదొక గ్రంథం, హతసాక్షుల లిస్టు అదొక గ్రంథం, ప్రార్థించే వారిలో సమూయేలు ఉండెను అదొక గ్రంథం. వీటిలో ఉండాలి మన పేర్లు. బాధతో చెప్తున్నాను ఈ మాటలన్నీ. అంతేగాని పోకిరి చేష్టలు వేసేవాళ్ళ దగ్గర, నూనె అమ్ముకునే వాళ్ళ దగ్గర, ఖర్చులు అమ్ముకునే వాటిలో మన పేర్లు ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. దీనికి ఒకడు అన్నాడు మినిస్ట్రీ డెవలప్ చేయాలని. ఏంటి ఇటు డెవలప్ చేసే మినిస్ట్రీ? తప్పుడు మినిస్ట్రీలు ఇవన్నీ. దేవుని వైపు చూడు, తగిన కాలంలో నిన్ను హెచ్చిస్తాడు. నీ భక్తికి ప్రతిఫలం ఉంది, నీ సమర్పణకి ప్రతిఫలం ఉంది, నీ పరిశుద్ధతకి ప్రతిఫలం ఉంది, నీ నమ్మకత్వానికి ప్రతిఫలం ఉంది, నీ నిజాయితీకి ప్రతిఫలం ఉంది, నీ యథార్థ జీవితానికి ప్రతిఫలం ఉంది. తన ఎడల యథార్థం హృదయం గలవాడిని బలపరచకు యెహోవా కనుదృష్టి లోకమందటా సంచారం చేయుచున్నది. నా యొద్ద నివసించు దేశంలో నమ్మకస్తులైన వారిని దేవుడు కనిపెడుతూ ఉన్నాడు, ఎట్టటోళ్ళ గురించి కాదు. కనుక దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఏమిటి తీర్పులో? ఆయనే నీతిగల న్యాయాధిపతి. ఎప్పుడు? క్రీస్తు దినం ఒకటి ఉన్నది, ఏడేండ్ల కాలం. మధ్యాకాశంలో సంఘం ఎత్తబడిన తర్వాత జరుగుతుంది. ఎవరిని తీర్పు తీర్చేది? అవిశ్వాసులు కాదు, దేవుని తీర్పు మొట్టమొదటిగా మనకే. ఎందుకని? దేవుని తీర్పు దేవుని ఇంటి వద్ద నుండే ప్రారంభం అవుతుంది, అందుకని మనకే ముందు తీర్పు. ఏం, దేని గురించి? నీ స్టాండర్డ్స్ ఏంటి? నీ విశ్వాసం స్టాండర్డ్ ఉందా? నీ భక్తి స్టాండర్డ్ ఉందా? నీ సమర్పణ స్టాండర్డ్ ఉందా? నీ నమ్మకత్వం స్టాండర్డ్ ఉందా? కొందరు అసలు లోకస్తుల కన్నా కపటంగా మాట్లాడతారు. వాళ్ళే నయ్యం మార్చుకొని ఎట్టేటువంటి పర్లవరాజ్యాన్ని కూడా పోరు. గలతీ పత్రికలో ఉంది వీళ్ళ గురించి, 5 సార్లు ఉంది వీళ్ళు ఇలాంటి వారి కోసం గాఢాంధకారము భద్రం చేయబడింది. చూడండి సందర్భం వచ్చింది కాబట్టి చూద్దాం. యూదాపత్రిక 13వ వచనం, తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కు వారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు, వీరి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. ఏముంది వీళ్ళ కోసం? పర్లవరాజ్యం ఉందా? దేవుని బహుమానం ఉందా? నీటి కిరీటం ఉందా? వీళ్ళకి ప్రతిఫలం ఉందా? సిద్ధపరిచిన జీతం ఉందా? లేదు. భద్రం ఉందా? జాగ్రత్త. కనుక సేవకులు ఎలా సేవ చేస్తున్నారో చూడండి. ముందు మనకే తీర్పు. నేను గురించి చెప్తా, విజయబాబు నీ భక్తి రేపు దేవుడి తీర్పులోని తీసుకురాబోతున్నాడు. మన పరిశుద్ధత దేవుడి తీర్పులోని తీసుకురాబోతున్నాడు. మనం అనుకుంటే ఎవరికి తెలియదు, కానీ ఏం చేయాలి? అసలు తెలిసిన అసలు తీర్పు తీసేందుకు మొత్తం తెలుసు, మనకు తెలవక్కర్లప్ప. కొందరు ఏం చేస్తారు, పొద్దున్న లేచినగా నుంచి ఎవడు ఎట్టుండడో వాడి కోసం చూస్తూ ఉంటారు. వీళ్ళకి ప్రార్థన వద్దు, ఏమొద్దు, ఇక వాళ్ళు ఎట్టెళ్ళారు, వీళ్ళు ఇట్టెళ్ళారు, వాళ్ళు ఏం చేయ, ఇయ్యేక ఎందుకు నీకు ఇవన్నీ? దేవునికి సమయం చేసుకో, ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, సిద్ధపడు. ఇట్టాటి బోధకులు ఉండరు, మార్చుకోండి ఇట్టేటోళ్ళు. గాఢాంధకారం భద్రం చేయబడండి ఇట్టేటోళ్ళు. పర్లవరాజ్యాన్ని కూడా ఎల్లరీళ్ళు. అర్థమవుతుందా? కనుక మార్చుకోండి. ఇలాంటి వాళ్ళు దేవుడు నీ భక్తి స్టాండర్డ్ని చూస్తున్నాడు. ఏమిటి నీ యొక్క ఫలితం ఎలా ఉండబోతుంది చూసుకో ఒక్కసారి. దేవుడు
ఆయన చిత్తానుసారంగా నువ్వు జీవించి నీ నమ్మకత్వాన్ని నిలబెట్టుకున్నావు అనుకో, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీ యజమానుని సంతోషంలో పాలు పొందు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని వాని క్రియలు చొప్పున నేను సిద్ధపరచుటకు ప్రతి వానికి నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. దానికోసం ప్రయాసపడు, మనుషుల కోసం కాదు. మనుషుల్లాగానే ఉంటాం. ఒకడన్నాడు ఒకసారి, నేను ఆయనలాగా ఉండాలనుకుంటున్నానని. ఆయనలాగా కాదురా, దేవునిలాగా ఉండాలని కోరుకో. ఆయన సంగతి నీకెందుకు? ఆయన మాదిరి ఉంటే ఉండు, ఉండు. దేవునిలాగా ఉండాలని కోరుకు, మనుషుల్లాగా ఉండాలనుకు. నాలాగా ఉండాలని కూడా వద్దాను నేను. కొందరు అంటారు మేము మీ ఫ్యాన్లు అంటారు. ఫ్యాన్ లేదు, ఏం లేదు, పిచ్చి మాటలు ఇలాంటి. దేవుణ్ణి తప్ప ఎవడిని ప్రేమించినా అది శాపగ్రస్తును. ఎవడైనా ప్రభును ప్రేమింపకుండే వాడు శాపగ్రస్తుడగునుగాక అన్నాడు. కనుక వాక్యం తెలిసిన వాళ్ళు, విశ్వాసులు, భక్తిపరులు, సేవకులు, పెద్దలు, పరిచారకులు, ఈ సత్యాలు తెలుసుకోండి. ఎలా పడితే అలా ఉన్నావు అనుకో, దేవుడు ఆ విధంగా ఎక్కడా చెప్పలేదు. వాక్యం అంతా ఉంది, గమనించరా. కనుక మనం ఎలా ఉండబోతున్నావు, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు ఎలా ఉండబోతున్నావు? ఆయన అగ్నితో పరీక్షిస్తాడు. ఏం జరుగుద్ది రిజల్ట్, ఒక్క మారు చదివి మనం ముగింపు చేద్దాం చూడండి. మొదటి కొరింథీ పత్రిక. ప్రభు కర్ర గడ్డి కొయ్యకాలకు ఒకని పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. మన పని ఏమవ్వాలి? నిలవాలి, కాల్చివేయబడకూడదు. గుర్తుపెట్టుకోండి, నీ సంఘ పరిచర్య నిలవాలి, కాల్చివేయకూడదు. నీ యొక్క విశ్వాసం నిలవాలి, అగ్ని పరీక్షలకైనా సరే నిలవాలి. విశ్వాసం శోధనలకు నిలవాలి విశ్వాసం. భక్తి తుమ్మితే ఊడిపోయే భక్తి కాదు, శోధనలకు నిలిచే భక్తి ఉండాలి. సంతుష్టి సహితమైన భక్తి ఉండాలి, సద్భక్తి ఉండాలి. దైవ భక్తికి మించింది ఇంకొకటి లేదు. ఒకని పని నిలవాలి. మన పని నిలిచేది ఉందా, కాలిపోదు ఉందా, అదే రిజల్ట్, ఫలితం. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ఎలా ఉండబోతున్నాం ఒకసారి ప్రశ్న వేసుకో. రక్షించబడిన కాడి నుంచి నీ జీవితాన్ని దేవుడు లెక్క వేస్తాడు. రక్షించబడకపోతే పుట్టిన కాడి నుంచి పాపాన్ని లెక్క వేస్తాడు దేవుడు. రక్షించబడిన కాడి నుంచి, ఆ దినము నుంచి నీ జీవితాన్ని ఆయన లెక్క వేస్తాడు. ఎవడు తప్పించుకోడు, ఎవరికేం ఎలాంటి పక్షపాతం కూడా లేదు. పుట్టి క్రైస్తవులుగా ఎవరు లేరు, గుర్తుపెట్టుకోండి. కనుక క్రీస్తు ప్రభు న్యాయపీఠం ఎదుట నీవు ఎలా ఉండబోతున్నావు, మనకే అది తీర్పు. మనమే ఉంటాం. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారిలో మనం ఉండాలి. క్రీస్తుని యొక్క ఆలయములో మనం ఉండాలి. అంతేగాని తన్ను తాను రక్షింపబడినట్లుగా, అగ్నిలో నుంచి తప్పించుకున్నట్టుగా సిగ్గుపడేవారిగా మనం ఉండకూడదు. దిగంబరుడిగా ఉండకూడదు. ఒకని పని కాల్చివేయబడేలా వానికి నష్టం కలిగే వారిగా మనం ఉండకూడదు. సిగ్గు, అవమానము, నింద భరించేవారిగా ఉండకూడదు. మన భక్తిని సరిచేసుకుందాం, మన పరిశుద్ధతను మనం కాపాడుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, కృప కలిగిన రక్షక, మేమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఉండాలి ప్రభువా. నీవు పరీక్ష చేస్తావు నాయన. ఆ భయముతో, వణుకుతో మా సొంత రక్షణను కొనసాగించుకునేటట్లు నీ సన్నిధిలో మా ప్రభువా తండ్రి నాయన, బలా నమ్మకమైన మంచి దాసులుగా ఉండేటట్లుగా మమ్మలను సిద్ధం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.